తాతల కాలం నుండి వస్తున్న తనకున్న 4 ఎకరాల పొలాన్ని అటవీ భూమి అంటూ డంపింగ్ యార్డుకు ఏర్పాటుకు ముగ్గు వేశారని, ఉన్న 4 ఎకరాల్లో గతంలో కాలువ కోసమని 2 ఎకరాలు తీసుకున్నారని, మిగిలిన 2 ఎకరాలు కూడా తీసుకుంటే తాను తన కుటుంబం నడిరోడ్డున పడుతుందని ఆవేదనతో రైతు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. మెదక్ జిల్లా శనిశంకరంపేట మండలం కాజాపూర్కు చెందిన బాచుపల్లి యాదగిరి అనే రైతు గ్రామ శివారులో 4 ఎకరాల పొలం ఉంది. గతంలో ఫారెస్ట్ భూమి అంటూ 2 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటే ఉన్న మరో 2 ఎకరాలను ప్రభుత్వ భూమిని దాంట్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామంటూ అధికారులు ఏర్పాట్లు చేయటంతో ఈ ఉదయం సెల్ టవర్ ఎక్కి దూకేస్తా అంటూ తన సమస్య పరిష్కరించాలని గత 2 గంటలుగా సెల్ టవర్ ఎక్కి ఉన్నాడు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా సెల్ టవర్ పై నుండి దిగలేదు. స్థానిక ఎంఆర్ఓ వచ్చి హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగను అంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. ఇప్పుడు ఎంత పోయింది? ఎంత ఉందా? ఇప్పుడు 2 ఎకరాలు పోయింది సార్. 2 ఎకరాలు పోయింది. ఆ 2 ఎకరాలు మిగిలింది. ఆ 2 ఎకరాల్లో మళ్ళీ వాళ్ళు డంపింగ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నేను సార్? మా దగ్గర కావాలి అన్ని పట్టాలు ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ మేము చేతిలో పట్టుకొని మేము ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం సార్. కొంచెం లాభం ఉంది, కొంచెం పట్టం ఉంది. 4 ఎకరాలు నర ఉంది సార్ మొత్తం. అదైన ఎకరం నర అవును సార్. అప్పుడు కూడా మా బాబాయ్ సేమ్ సిచువేషన్, మా జేసీబీ కి అడ్డంగా వండుకున్నాడు. అయినా కూడా వినకుండా పైన లాగేసి మా పిన్ని, మా చెల్లె, మా తమ్ముడు వీళ్ళప్పుడు వీళ్ళు 3 పడుకున్నారు జేసీబీ కింద. లాగేసి సార్, ఇట్లా లాగేసి మరి వాళ్ళు పని కానిచ్చుకున్నారు. మేము అప్పటికి ఓపిక పడ్డాము, ఎందుకంటే మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కాలువలు తీసిన ఏం చేసినా మా పొలం మాకు వస్తుంది. డాక్యుమెంట్స్ పట్టుకొని మేము మా ప్రయత్నాలు చేద్దాం అనుకునే లోపు మళ్ళీ ఈరోజు వాళ్ళు డంప్ అని మళ్ళీ కొత్తగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. కావాలి మా 4 ఎకరాలన్నారా మాకు కావాలి, అయితే అదే పొలం మాది అని చెప్పేసి మేమంటున్నాం. కాదు అని వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు రుజువు చేయడానికి అయితే ఎటువంటి దారులు లేవు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేడం అయితే ఒకటే మాట అంది, ఫారెస్ట్ ఆఫీసర్ మా నీకు నీకు సంబంధించిన సర్వే నెంబర్ మీద వేరే చోట పొలం ఉంది అని చెప్పింది కదా. ఆ 4 ఎకరాలన్నారా ఆమె వేరే చోట చూపించి ఆమె నా ల్యాండ్ తీసుకోమండి, లేదంటే వదిలేసి మా ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పండి. అంతేగాని మమ్మల్ని నాశనం చేసి ఆమెను వచ్చి ఈరోజు మా పొలంలో డంప్ వేసుకొని మాత్రం ఉంటే మేమైతే ఒప్పుకునేది లేదు. మేమందరం అయితే చనిపోవడానికైనా సిద్ధమే మా పొలం కోసం, ఎందుకంటే మా తాతలు సంపాదించిన పొలం అది. మేము ఎందుకు వదులుకుంటాం సార్? అది